సార్, యాజ్ అ సీనియర్ రెజ్లర్గా, రెజ్లింగ్ కోచ్గా, ఒక నైట్ అంటే ఒక 6-8 గంటల ముందు 2 కిలోల బరువును తగ్గించవచ్చా సార్? అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, 1 కేజీ తగ్గించవచ్చు. ఇది దగ్గర దగ్గర నాకు తెలిసిన వరకైతే 3-2 కేజీ 700 గ్రామ్స్ ఎక్కువ వచ్చిందని నాకు తెలిసింది. ఓకే, సో కాబట్టి మనకు సమయం చాలా తక్కువ ఉంది. సో 1 కేజీ అంటే ఓకే, 0.5 కేజీ to 1 కేజీ మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దానికంటే పైన చాలా కష్టం అండి ఇది. ఎందుకంటే ఆ దించాలి అంటే 2 కేజీలు 700 గ్రాములు దించాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నది, సమయం కూడా లేదు కాబట్టి అది దిగే ప్రసక్తే ఉండదు. ఉండదా సార్? ఉండదు, ఎందుకంటే మనకు సమయం లేదు అక్కడ. ఆ టైంలో మనకు అక్కడ సదుపాయాలు, తనకు స్టీమ్ బాత్ కానీ సోనా బాత్ కానీ వెళ్ళాలి, వెళ్ళి తీసుకోవాలి, చేయాలి. అంటే ఇవన్నీ చేస్తే ఏమైపోతుందంటే అల్టిమేట్గా తన బాడీ పైన చాలా వెయిట్ పడుతుంది, బాగా స్ట్రెస్ అవుతుంది. మజిల్స్ కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్ అవుతుంది. మానసికంగా కూడా ఒత్తిడికి లోనవుతుంది. సో కాబట్టి ఇది నేను యాజ్ అ కోచ్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇంత సాహసం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ముందు నుంచి మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. పడలేదు అని ఇక్కడ లోపం మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు సార్. అంటే ప్రత్యర్థికి ధీటుగా ఉండాలంటే రాత్రి నుంచి పొద్దున్న వరకు 2 కిలోలు తగ్గించేస్తే అవి పైన సునాయాసంగా గెలవచ్చు అనే ఒక మైండ్ సెట్తో ఇక్కడ వినేష్ బోగట్ ఉండొచ్చు అంటారా? అది ఒక్కసారికి అది సమంజసం కొంతమేరకు, కానీ ఖచ్చితంగా దాంట్లో రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ఆమె 2 కిలోల 700 గ్రాములు తగ్గించినట్టయితే బాడీ అంతా కూడా టైర్డ్ అయిపోతుంది. మరుసటి రోజు వెయిట్ ఇవ్వాలి, తర్వాత 12 అవర్స్ రికవరీ ఉంటుంది. సో ఉన్నప్పటికీ కూడా ఆ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అది అంత తొందరగా మన బాడీని రికవరీ కాదు. సో కాబట్టి అది రేపు పర్ఫార్మెన్స్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఉంటుందా సార్? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మెంటల్ స్ట్రెస్ అన్నది ఫిజికల్గా మెంటల్గా ఏదైతే స్ట్రెస్ తను చేస్తుందో అది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఇటువంటి సాహసాలు చెయ్యొద్దు. యాజ్ ఏ ప్లేయర్గా ఆమె ఇటువంటి సాహసాలు చేయకూడదు, యాజ్ ఏ రెస్లర్గా. ఎందుకంటే మనకు అవసరం ఏమొచ్చింది? మనం ముందు నుంచి జాగ్రత్త వహించినట్టయితే ఈరోజు ఈ ఇటువంటి దుస్థితి రాదు కదా మనకి. సార్, 53కి సంబంధించి 53 కూడా ఉంది. అవును. సో ఎందుకు ఆమె 53ని ఎంచుకోలేదు, 53 కిలోల వైపు ఎందుకు పోలేదంటారు? ఎందుకంటే ఇప్పుడు తను ఒలింపిక్స్ ఆడాలి అంటే ముందుగా ఏం చేయాలి? తను తన వెయిట్లో ఛాంపియన్ కావాలి. ఓకే, భారతదేశంలో ఆ వెయిట్లో ఆమె ఛాంపియన్ కావాలి. అంటే ప్రతి వెయిట్లో కూడా వినేష్ పోగట్లా కూడా ఛాంపియన్స్ ఉంటారు మన దగ్గర కూడా. ఓకే, సో ఛాంపియన్ టు ఛాంపియన్ తలపడాలి కాబట్టి దాని నుంచి మనం ఎందుకు ఛాంపియన్తో ఛాంపియన్ తలపడాలని చెప్పి కూడా మనం దాన్ని అధిరోహించడానికి మనం తక్కువ వెయిట్ ఎంచుకుంటున్నాం. అంతే. ఓకే, సో 53లో అవకాశం కోల్పోతామేమో మనము. మనం 53లో మనం మన బాడీ వెయిట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు సమానంగా ధీటుగా ఉన్నటువంటి మహిళా రెస్లర్ ఉంటుంది, తనతో నాకు గెలవచ్చు గెలవకపోవచ్చు అన్న అపనమ్మకం కూడా ఉండొచ్చు. కాబట్టి తను వెయిట్ తగ్గించుకోవడం అని ఒక కారణం అవుతుంది. రెండో కారణం ఏంటంటే, ముఖ్యంగా రెస్లింగ్ క్రీడలో కానీ, రెస్లింగ్ కానీ, బాక్సింగ్ కానీ, జూడో కానీ, మన బాడీ వెయిట్ నుంచి మనం తక్కువ వెయిట్లో పార్టిసిపేట్ చేస్తేనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు ఒక మహిళా రెస్లర్ది 52 కేజీల బాడీ వెయిట్ ఉందనుకోండి, జనరల్గా ఆమె దేంట్లో వెళ్తుంది? 50లో అయితే రాదు, ఎందుకంటే 2 కేజీస్ ప్లస్ ఉంది తను. తను దేంట్లోకి వెళ్ళాలి? నెక్స్ట్ వెయిట్ 53లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 2 కేజీస్ కనుక తను రెడ్యూస్ చేసుకుంటే తను ఖచ్చితంగా 50లో వస్తుంది, కాబట్టి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ అ కోచ్గా మేము అదే చెప్తాం. కానీ ఇది 2 కేజీస్ అన్నది 24 అవర్స్లో తగ్గించే విధానం కాకూడదు. అది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కింద పెట్టుకొని ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అది చేయకుండా మనం 11th అవర్లో చేసినట్టయితే అక్కడ కూడా మనం నేషనల్ లెవెల్లో కూడా గెలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే బాడీ అంతా టైర్డ్ అయిపోతుంది, మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే ఆ ప్రెషర్తో, మెంటల్ టెన్షన్తో మొత్తం కూడా అన్ని సనగిలిపోతాయి. మళ్ళీ ఉదయమే మళ్ళీ మనము వెయిట్ ఇవ్వాలి, సాయంత్రం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అది చాలా రిస్క్ అని నేను చెప్తా ఉన్నాను. ఇది ప్లానింగ్తో చేయాలి, అది కోచ్కు తెలుసు.
క్రీడాకారిణి కూడా తెలుసు. ఇది ఏంటంటే మన శరీరంతో మనం ఆడుకున్నట్టు. ఒక శరీరంలో మనం వెయిట్ దించాలి అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం, అంత ఆషామాష కాదు, చాలా రిస్క్ ఇది. ఈ రిస్క్ తీసుకోవాల్సిన అవసరము ఉండదు, తీసుకోకూడదని నేను యాజ్ అ కోచ్గా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇది అవసరం లేదని నాకు అనిపిస్తుంది, ఇంత రిస్క్ తీసుకోవడం. అది కూడా ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి రిస్క్ తీసుకోవడం ఇది శుభ పరిణామం కాదు. సార్, కొంతమంది క్రీడా నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ రెజ్లర్లు కూడా కోచ్ల మాట విన్నారు, డైటీషియన్ల మాట విన్నారు, అవును, వాళ్ళకున్న టీం మాట అసలు పట్టించుకోరు, వినరు, మొండిగా వ్యవహరిస్తారు, దానివల్ల ఇలాంటి రిజల్ట్లు మనం చూస్తున్నామని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అవును, జనరల్గా నేను చెప్పకూడదు యాజ్ ఎ రెస్లింగ్ కోచ్గా ఎలా ఉంటుందంటే మా రెస్లర్స్ అందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ, మెన్ రెస్లర్స్ కానీ ఉమెన్ రెస్లర్స్ కానీ ఎట్లుంటుందంటే ఒకటి వాళ్ళకు బాగా శక్తి ఉంటుంది, మజిల్స్, ఆ శక్తి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదైనా నా దగ్గర శక్తి ఉంది కాబట్టి నేను దేనైనా అధిగమిస్తా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. ఏదన్నా మనము కోచ్గా ఏదైనా చెత్త కూడా పెడచేవిన పెడుతుంటారు. సో ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది ఆ వెయిట్ ప్లస్ అవ్వడం. ఉంటుందా సార్, నాకే అన్నీ తెలుసు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇది సహజంగా ఎక్కువ కూడా మనకు అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కువ ఇది ఇచ్చేస్తూ ఉంటారు. ఇక జనరల్గా చెప్పేది ఏంటంటే ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఫెసిలిటీస్ ఎక్కువ. ఇప్పుడు జనరల్గా మనకు ఫెసిలిటీస్ కనుక తీసుకున్నట్టయితే నార్త్ ఇండియాలోనే రెస్లింగ్ చాలా పాపులర్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడే అన్ని స్కీమ్స్ ఉన్నాయి, అక్కడే గవర్నమెంట్ అక్కడే ఉంటుంది ఢిల్లీలో, అక్కడనే మనకు ఖేలో ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అక్కడే పనిచేస్తూ ఉంటుంది, ఇండియన్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో రకాల కాంపిటీషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా పాల్గొని వాళ్ళకి ఏమైపోద్ది అంటే హే ఇది ఇంతే కదా అని చెప్పి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్తారు. అదే దక్షిణాది రాష్ట్రాలకు ఇటువంటి అవకాశం దొరికినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళు ఇలాంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఒక చక్కటి అవకాశము. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మీరు చూడండి ఎవరైనా ఆ స్థాయిలో వెళ్ళరు, రెస్లింగ్లో లేదు, వేరే గేమ్స్లలో ఉన్నారు, వేరే స్పోర్ట్స్లలో ఉన్నారు. సో ఇది ఉత్తర దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి కాబట్టి ఇటువంటి ఇప్పటికి ఎన్నో ఆడింది ఆమె ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్, కాబట్టి ఇది కొద్దిగా ఇది కూడా ఏముంది నథింగ్ అన్నట్టు కొంచెం విస్మరించింది కూడా ఉండొచ్చు. అది కూడా ఒక కారణం అవుతుంది సార్ ఈరోజు ఇబ్బంది పడడానికి కారణం, అది కూడా ఒకటి.